సన్నిధితులతోగ్రహించినప్పు సన్నిధికి వట్టి చేతులతో వీళ్లకు మీక అనుగ్రహించిన దీవెన చొప్పున ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును చును ఉత్సాహముగా ఇచ్చువారిణీ దేవుడు ప్రేమించును చును యోగాశీర్వాదము ఐశ్వర్యమిను యో సన్నిధికి వడ్డి చేతులతో వెళ్ళకు నీకనుగ్రహించిన దీవెన చొప్పున యహోవా సన్నిధికి వడ్డి చేతులతో వెళ్ళకు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పునూ దేవునికి అబ్రహాము దశమ ఇచ్చెను యహోవా అబ్రహామును ఆశీర్వదించెను దేవునికి అబ్రహాము దశమ ఇచ్చెను యహోవా అబ్రహామును ఆశీర్వదించెను ఈ సాకు దేవునికి విధేయుడాయను ఇస్సాకు దేవునికి విధేయుడా ఏను ఇస్సాకు దేవునికి విధేయుడా ఏను యోహోవా ఇస్సాకును ఆశీర్వదించెను ప్రభు అయిన యేసు క్రీస్తు నామునకు మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుని దైవవాక్యాన్ని ధ్యానం చేద్దామండి పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపా సత్యా సంపూర్ణుడా సకలాశ్రదాలకు కారణభూతుడా పరలోకమందు సింహాసనాసీనుడు అయిన మా ప్రభు కోట్ల కొలది దేవదూతలు సైనుములకు అధిపతి అయిన యహోవాంగ్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు గాన ప్రతిఘానాలతో నిన్ను స్థుతించి ఆరాధించుచున్నారు ప్రభు నీ సింహాసనము ఎదుట ఇరవది నలుగురు పెద్దలు సాగిలపడి నమస్కరించుచు మహిమా ఘనత ప్రభావములకు నీవే అర్హుడు అనియు కొని కొనియాడుచున్నారు ప్రభు నైనా భూలోకములో నీ నామమును ఘనపరిచే భాగ్యం మాకు కూడా అనుగ్రహించినందుకు వేలాది స్థుతులు చెల్లించుచు ఉన్నాం నాయన నీ దైవవాక్యాన్ని ధ్యానించుతూ ఉండగా నీ ఆత్మ ద్వారా నీ మాటలు నాయన మాకు అందించి మీరేం మాట్లాడమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథముల నుంచి లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము ఐదవ వచనములో యేసు ప్రభువారు దేవుని యొక్క మాటలు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం విత్తువాడు తన ఇత్తనములను విత్తుటాకు బయలుదేరి వెళ్ళును అతడు విత్తుచుండగా కొన్ని ఇత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడి త్రొక్కబడిను గనక ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగివేసును మరికొన్ని రాతి నేలన పడినందున చెమ్మలేనందున ఎండిపోయిను మరికొన్ని ముళ్ళ పొదల్లో పడును ముళ్ళ పొదల్లో వాటితో మొలుసును వాటిని అనిసివేసును మరికొన్ని మంచి నేలన పడును అవి మొలిసి నూరంతలుగానూ ఫలించును మాటలు పలుకుచు చెవుగలవాడు వినునుగా కానీ వారితో బిక్కరగా చెప్పిను యేసు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు చాలా విషయాలు ఉపమానరీతిగా తన ప్రజలకు తన శిష్యులకు ఉన్నారండి అయితే ప్రిలరాంగ్ లోకాసు వార్త ఎనిమిది అధ్యాయము పదకొండవ వచనములో ఆ వాక్యానికి ఎవరించి తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు వాక్యభావం వారికి తెలియపరుస్తున్నాడు ఈ ఉపమాన ఏమనగా ఇత్తనము దేవుని వాక్యము త్రోవ పక్కన పడినవారు వారు విని వినేవారే కాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుంచి వాక్యమును ఎత్తుకుని పోవును ప్రీలరాంగ్ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు రోడ్డు పక్కన పడిన విత్తనముల గురించి చెప్తూ ఉన్నాడు ఇత్తనములు రోడ్డు పక్కన పడినవి అవి మనుషుల చేత తొరక్కబడినవి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని పోయిను దుష్టుడు సాతాను పోయినట్లుగా వాక్యం చెలవిస్తుంది అంటే వాక్యము వింటున్నారు కానీ ప్రజలు ఆ వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించి రక్షణ పొందుకున్నట్లు సాతాను వచ్చి విత్తబడిన వాక్యాన్ని పోతుంది ప్రిలరా చాలామంది దేవుని మందిరానికి వస్తారు దేవుని వాక్యం విన్నట్లుగానే ఉంటారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ ఎలపలకి ఎలనగానే ఆ వాక్యాన్ని మరిచిపోతారు ఆ వాక్యాన్ని హృదయముల నుంచి తొలగించుకుంటారు కారణం ఏంటంటే వారు రక్షణ పొందకున్నట్లు సాతాను వచ్చి వారి హృదయములో ఎత్తబడిన వాక్యమును పోతుంది కాబట్టి వారు ఎంతకాలం ఉన్నా కానీ రక్షణ పొందలేకపోతున్నారు నమ్మి బాప్తిసం పొందలేకపోతున్నారు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు ఎందుకంటే వారు వినువారు మాత్రమే ఉన్నారు కానీ ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో స్వీకరించి ఆ వాక్యానుసారంగా నడిచేవారుగా మనకి కనిపించట్లేదు అంటే వాక్యాన్ని మరిచిపోయేవారుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ హృదయంలో సాతను వాక్యం ఎత్తుకుని పోతుంది కాబట్టి ఏమాత్రం కూడా వారు రక్షింపబడటం లేదు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న దానిని ఎతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా నీ లోకానికి వచ్చాడు అని మనము లోకాస్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో జక్క విషయంలో మనం చూస్తాం పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు యేసు అనగా రక్షకుడు అనే శబ్దం తన వారి పాపముల నుంచి రక్షించడానికే ఈ కనికి వచ్చాడు ఏసు క్రీస్తు అందరినీ రక్షించాలని అనుకుంటున్నారు కానీ కొంతమంది వాక్యమును విని వెలపలకు వెళ్ళి మరిచిపోతున్నారు కారణం ఏంటంటే వారిలో సాతానికి చోటు ఉంది వాళ్ళ హృదయంలో సాతానికి చోటు ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని సాతాను వెతికెళ్ళిపోతున్నాడు కొన్ని ఎత్తనములు రాతి నేలన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొన్నైతే ఉంది రాత్రి నేల ఇత్తనమైతే మొలిచింది కొంతకాలము మొక్కగా ఫలించింది కొంతకాలము తర్వాత శ్రమ రాగానే శోధన రాగానే హిమస్ రాగానే ప్రిలరా అభ్యంతరపడుతున్నారు మొట్టమొదటిలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని విని ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసముగా ఎంతో ఉత్సాహముగా దేవుని వాక్యాన్ని హృదయములోకి చేర్చుకొని ప్రభు వాక్యానికి హృదయములు చాలా చోటిచ్చి ఇచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు సంతోషిస్తారన్నమాట ప్రిల్లరా కాలము గడిచి కొలది శ్రమలు వచ్చినప్పుడు హింస కలిగినప్పుడు శోధన వచ్చినప్పుడు వారు అభ్యంతరపడేవారుగా ఉన్నారని వాక్యం మనకు చెప్తూ ఉంది నాకెందుకు ఈ కష్టం వచ్చింది నాకెందుకు ఈ శ్రమ వచ్చింది నాకెందుకు హింస అని చెప్పేసి యేసు ప్రభు దగ్గర నుంచి తొలగిపోయేవారుగా ఉన్నారు వీరిని రాతి నేలతో సమానంగా పోలిసడేస వీళ్ళని తొలగిపోయేవారిని రాతి నేలతో సమానంగా పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఇత్తనములు ముళ్ళ కంచులో పడినవి ముల్లకంచిలో పడినవి కానీ పడిన ఇత్తనాలు మొలిచినవి మొలిచిన ఇత్తనము మొక్క అయింది ఆ మొక్క ఎదగాలని అనుకుంటుంది కానీ ముళ్ళ కంచి ఆ మొక్కని అణిచివేస్తుంది ఆ మొక్కను ఎదగనివ్వట్లేదు మొక్క అయితే ఎదగాలని ఆస్తుంది మొక్కకైతే పైకి రావాలని ఆస్తుంది ముప్పైదంతలుగా అరవై అంతలుగా నూరంతలుగా ఫలించాలని ఆస్తుంది కానీ ముళ్ళ కంచి ముళ్ళ పొద ఆ మొక్కను ఎదగనేయకుండా అరకాగిపోయినట్లుగా చేస్తుంది దీని అర్థం ఏమిటంటే ప్రిలరా ఈ లోకములో ఐక్య విచారణ ధనా మోసం మనిషిని ఎంతో క్రొంగతీస్తుంది దేవుని వాక్యములు అభివృద్ధి పొందకుండా దేవునిలో అభివృద్ధి పొందకుండా మానవుని హృదయాన్ని ఎంతో క్రొంగతీస్తుంది ఐక్య విచారణ ధనామోసం అని ప్రభు ప్రభువాకి మనకి బోధిస్తూ ఉంది పద్నాలుగో వచ్చును అండి ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన ఎవరనగా విని కాలము గడిచే కొలది ఈ జీవ సంబంధమైన విషారములు చేత ధనాభోగములు చేత అణచివేయబడినవారు కొంతకాలము ప్రభులో ఫలించి ఇదిగో ఇలాంటి జరగగానే అభ్యంతరపడతారని మార్కోస వార్తలో కూడా వాక్యం మనకి నేర్పిస్తూ ఉందండి మార్కోస వార్త నాలుగు అధ్యాయము పదిహేడో వచ్చును అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హిమసనను కలగగా వారు అభ్యంతరపడతారని రాత్రి నెల గురించి యేసు ప్రభార్ చెప్పారు ఇతరులు ముళ్ళ పొదలలో ఎత్తబడినవారు వీరు వాక్యమును విందురు గాని ఐక్య విషారములను ధనామోసము మరి ఇతరమైన అన్ ఇతరమైన అపేక్షములు లోపల చచ్చి లోపల చుచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ప్రయోజనమగును ప్రిలర విషారములు ధనామోసము ఇతరమైన కార్యక్రమాల్లో మనిషి నిమగ్నమైపోతున్నాడు దేవుని వాక్యము వారిలో వారు అనిచివేస్తున్నారని పరిశుద్ధ గ్రంథం మనకి బహుతేటగా తెలియపరుస్తుంది మార్కోస వార్త ప్రిల్లర నాలుగధ్యాయము నాలుగధ్యాయము అధ్యాయము పద్దెనిమిదవచనము నుంచి వాక్యం మనకి చదివిస్తుంది అలాగే యేసు ప్రభువారు మరి చెప్పిన ప్రతి మాటను మూడు సువార్తల్లో మనం చూడగలం మతైసు సువార్త మార్కో వార్త ఏవండి లోకా వార్తలు మనం చూడగలం అలాగే ప్రిలర ఇక్కడ మనము మత్స్య సువార్తలో కూడా మనం చూడగలం దైవ గ్రంథములో మతైస్సు సువార్త పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును అయితే అతనులో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన కాని వాక్యము నిమిత్తం వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతర పడును ఏమి అండి ఏరు లేదంట ప్రిలరా భూమిలో ఒక మొక్క నాటేటప్పుడు భూమిని తొవ్వి ఏవండి నీళ్ళు పోసి ఒక మొక్కను మనం నాటుతాం నాటిన రోజు నుంచి ఆ మొక్కను మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఆ మొక్కకి మనం నీళ్ళు పోస్తూ ఉంటాం ఆ మొక్క దినదినము ఆ నీటి చెమ్మను పీల్చుకుని మొక్క ఎదుగుతూ ఉంటుంది ఎదిగిన కొలది కూడా ఏరు అనేది భూమిలో నాటుకుంటూ ఉంటుంది భూమిలో నాటుకున్న కొలది చెట్టు ఎదుగుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మనం ఇట్లా చూసుకుంటూ వెళితే ఆ చెట్టు బహుగా ఎదిగిద్దండి భూమిలోకి ఏరులు ఎంత లోతుగా వెళ్తాయో చెట్టు అంత బలంగా ఉంటుంది ఎప్పుడైతే చెట్టు ఏర్లు పైపైనే అల్లుకుంటాయో ఆ చెట్టు అంత బలంగా ఉండదు గాలి తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏర్లుతో సహా ఏర్లతో సహా పెలగలింపబడుతుంది కారణం ఆ చెట్టు ఏరులు లోపలికి నాటబడలేదు పైకి మాత్రం పచ్చగానే ఉంది చెట్టులాగానే ఉంది కానీ ఆ ఏర్లు ఆ చెట్టు ఏర్లు భూమి లోపలికి నాటబడినందున గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఏర్లతో సహా పెలగలించబడుతుంది పెలగలించబడుతుంది కనక ప్రియ దేవుని బిడ్డలారా ఏ చెట్టు అయినా సరే భూమి లోపలికి ఏరు నాటబడి ఉంటే ఆ చెట్టు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు పూత పట్టిద్ది ఆ చెట్టు కాపిచ్చిద్ది ఆ చెట్టు అనేక మందికి దీవెనికరంగా ఉంటుంది అంత మాత్రమే కదండి ఆ చెట్టు ఒక వృక్షమైనప్పుడు ఆ చెట్టుకి మనం నీళ్ళు పోయే అవసరం లేదు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని గాలు లేసినా ఆ చెట్టు తట్టుకోగలదు కారణం ఏంటంటే ఏరు లోపలికి నాటబడింది కాబట్టి ఆ ఏరులకు చెమ్మ అందుతుంది కాబట్టి ఏసుక్రీస్తులో ఉన్న మనకి శ్రమ వచ్చినప్పుడు హింస కలిగినప్పుడు కరువు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనకొరకు శ్రమించాడు ఆయన మనకొరకు శ్రమపడ్డాడు ఆయన మనకొరకు కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన మనకొరకు భారమైన చిలువును మోసాడు గొలిఎత్తు కొండపైన మనకొరకు ఆయనను చిలువేయించారు ఆయన మనకొరకు చనిపోయాడు ఆయన మన కొరకు ఏమండి ప్రాణాన్ని పెట్టాడు ఆయన మన కొరకు రక్తమును కార్చాడు చివరి రక్తబొట్టు కూడా కార్చాడు ఆయన మనకంటే ముందు శ్రమను అనుభవించాడు ఏసు క్రీస్తు వారు పొందిన శ్రమల్లో మనం పొందే శ్రమలు అల్పమైనవి చిన్న శ్రమ రాగానే చిన్న కష్టం రాగానే మాకు ఏసు ప్రభుని నమ్ముకుంటే కలిసి రావట్లేదు అని అభ్యంతరపడేవారు చాలామంది ఉన్నారు కొంతకాలం ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించి తిరిగి మరల లోకములో కలిసి నిష్ప్రయోజనమయ్యేవారు చాలామంది భూమి మీద ఉన్నారు అటువారు చాలామందిని మనం ఈ భూమి మీద చూస్తాం ప్రభు ఇంకో మాట చెప్పారు మంచి నేల మంచి నేల అనగా ప్రిలరా వాక్యము వింటారు ఆ వాక్యాన్ని వాక్యాన్ని వాళ్ళ హృదయములో అనుసరిస్తారు ఇటువారు ముప్పై అంతులుగాను అరవై అంతులుగాను నూరంతులుగా ఫలిస్తారు ఇనువారు మాత్రం అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి ఇనువారు మాత్రమై ఉండి సంతోషంగా అంగీకరించి కొన్ని రోజుల తర్వాత తొలగిపోవాకండి యేసు ప్రభు నుంచి ఏసైని ఇడిచిపెట్టవాకండి ఐక్య విచారణ ధన మోసముల చేత మిమ్మల్ని మీరు నిష్ప్రయోజకులుగా చేసుకోకండి వాక్యం వినండి వాక్యాన్నిసారంగా జీవించండి అందుకే యేసయ్య ఒక చక్కని మాట చెప్పాడండి యోగ్యమైన మనసు యోగ్యమైన మనసుతో దేవుని వాక్యాన్ని విని వారు ముప్పై దంతులుగా అరవై దంతులుగా అంతులుగా నూరంతలుగా ఫలిస్తారని లోకాసు వార్త ఎనిమిది అధ్యాయము పదిహేనవచ్చునంలో చెప్తూ ఉన్నారు మంచి నేలను పడుని ఇత్తనములను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని ఓపికతో అభిలవించేవారు లేకపోతే అనుసరించేవారు మనలో ఓపిక ఉండాలండి ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే చిన్న ఇబ్బంది వచ్చిన మనం తొలగిపోయేవారుగా ఉంటాం వాక్యానుసారంగా మనము నిలిచేవారుగా ఉండం అందుకే ప్రతి క్రైస్తవుడికి ఓర్పు అనేది ఉండాలి ఓర్పు శ్రమ శ్రమనకమాలో ఓర్పు ఓర్పు వెనక మాలో ఒక పరీక్ష అనేది మనకుంటుంది శ్రమ వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి ఆ ఓర్పు ద్వారా మనము పరీక్షింపబడాలి సువర్ణం వల్లే మనం మార్చబడాలి శోధింపబడిని ఎడల ఏమండి మనము సువర్ణం వల్లే మార్చబడతాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలెల్లు అందుకే దైవజ్నులు దైవవాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు యోగ్యమైన మనసుతో అంగీకరించాలి వినాలి హృదయములను స్వీకరించాలి ఆ వాక్యానుసరంగా నడుచుకోవాలి ప్రభుత్వం మనము నడవాలి మనలో ఓపిక ఉండాలి కొంతమందికి తినటానికి ఉండదు కొంతమంది కూర్చోటానికి ఓపిక ఉండదు కొంతమంది పడుకోవటానికి ఓపిక ఉండదు సోమరికైతే కంచంలో ముద్దు కూడా నోట్లో పెట్టడానికి ఓపిక ఉండదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఓర్పు లేనివారు ఓపిక లేనివారు చాలామంది భూమి మీద ఉన్నారు కానీ క్రైస్తవులైన మనకి ఓపిక ఉండాలి క్రైస్తవులైన మనకి ఏమండి ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి సహనము ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హూయా కనుక ప్రియ దేవుని బిడ్లరా ఇక్కడ మనం నలుగురు నలుగురు గలి నాలుగు గుంపులు కలిగిన వ్యక్తులు మనం చూస్తున్నాం నాలుగు హృదయములు కలిగిన వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం అందరూ చర్చికి వస్తారు కానీ వీళ్ళ యొక్క హృదయాలు వేరువేరుగా ఉంటాయి అందరూ దేవుని మందిరానికి వస్తారు కానీ వాళ్ళ హృదయాలు వేరువేరుగా ఉంటాయి కొంతమంది వాక్యం విని వాక్యాన్ని మరిచిపోయేవారుగా ఉంటారు కొంతమంది వాక్యని సంతోషంగా అంగీకరించి కొంతకాలము ప్రభులో ఉండి శ్రమ హింస కరువు రాగాన్ని ప్రభు మందిరాన్ని విడిచిపెట్టేసి ఏ కూడా విడిచిపెట్టేవారుగా ఉంటారు కొంతకాలం వరకే ప్రభు నమ్మి ఉంటారు కొంతకాలం తర్వాత మరల లోకంలో కలిసిపోతారు ప్రియులరా అజ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ వారిలో ఐక్య విచారణ ధనాభిక్ష ధనామోసం భోగ భాగాలతో ఉంటారని వాక్యం చలివిస్తుంది అలాంటి వారు కూడా నిష్ప్రయోజులైపోతారు ఏమాత్రం కూడా ఫలించరని ప్రభు చెప్తున్నారు అయితే దేవుని మందిరానికి వచ్చేవారు యోగ్యమైన మనస్సు కలిగి వాక్యమును విని వాక్యాన్ని అనుసరించి అంతము వరకు ఓపికగా ఉండి నిత్య జీవాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి వాళ్ళలోయ దేవునికి మహిమ కలుగును గాక అంతము వరకు మనం దేవునికి నమ్మకంగా ఉండాలి అందుకే అంటారు అంతము వరకు నమ్మకము ఉన్నవారికి ప్రభు జీవ కీటమిస్తానన్నారు ప్రిలరా శోధన కలగగానే ఈ ఎందుకు వచ్చిన అనుకోవద్దు ఏమో కలిగినాను ఎన్ని ఇబ్బందులు వచ్చినాను మనం ప్రభుని ఆరాధించుకుందాం ప్రభువుని గణపరుచుకుందాం దేవునా నామానికి మహిమ కలుగును గాక ఈ వాక్యాన్ని ప్రభు మన ఇనుకుట్లో నీరు కట్టి ఫలింపు చేయునుగాక ఆ మెయిన్ మహాపరిశుద్ధుడా ప్రేంగల తండ్రి ఈ వాక్యం విన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడలను మీరు దర్శించున్నాయన మీ సన్నిధికి ఎంత కాలం నుంచి వస్తున్నారో నీ మందిరానికి ఎంత కాలం నుంచి వస్తున్నారో నాయన బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి కొంతమంది వస్తారు నాయన నీ వాక్యాన్ని వింటారు కానీ వారు బయటికి వెళ్ళగానే సాతాను వారి హృదయంలో ఇత్తబడిన వాక్యమును ఎత్తుకుని పోతాడు వారు ఎంతకాలము జీవించినా రక్షణ పొందకుండా ఉన్నారు ప్రవ్వా ఇను వారు మాత్రమే ఉండకుండా వారు విని వాక్యానుసరముగా నడుచుకుని నమ్మి బాప్తీసుము పొంది రక్షించబడటానికి సహాయము చేయండి కొంతమంది నాయన నీ వాక్యమును విని సంతోషంగా అంగీకరించి నమ్మి బాప్తీసము పొంది ప్రభువా హింస అయినను అయా అయా తండ్రి శ్రమైనను అయా హింస అయినను అయా నాయనకు కరువైన రాగానే శోధన రాగానే వేరు లేనందున తిరిగి నాయనా వారు లోకములో కలిసిపోతారు అలా ఉండకుండా శ్రమైనను హిమసైనను శోధనైనను ఎన్ని ఇబ్బందులు వచ్చినను ఆకలిప్పులైనను వస్త్రహీనతైనను అది ఏదైనాను నీ ప్రేమ నుంచి నీ ప్రజలు ఏరు కాకుడు చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి నీకే స్తోత్రాలు నాయనా కొంతమంది నీ మందిరానికి వస్తారు నాయన காண ருதையமந்த கம்பதோ நிம்பபடிந்து நாயினா ముళ్ళ పొదతో సాదృశంగా చేసేవు నాయన ఐక్య విషారం అని ముళ్ళ నాయన ధన మోసం అని ముళ్ళ పొదు నాన్న అయా ఏ మాత్రం కూడా పైకి ఎదగలేకుండా వీటిని నాయన వీటి ఈ యొక్క నాయన స్వభావం కలిగిన వారు దేవుని వాక్యాన్ని అణిసివేస్తున్నారు నాయన ఐక్య విషారం తీసివేసుకుని ధన మోక్షం ధన మోసం నాయన ధనాభేక్ష లేకుండా చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నీకే స్తోత్రాలనైనా అయినా ముళ్ళ పదవుల పడిన ఎత్తునము నాయనా ఫలించాలి నాయన అయా నూరంతలుగా అయా ఫలించిన సహాయము చేయండి ఏసయ్యా నీకే వంద నాలుగు నాలుగు మీరు చెప్పారు నాయనా అయా నీ వాక్యమును విని ఆ వాక్యానుసారముగా నడుచుకున్న వారు ఓపికతో ముప్పైదంతలుగా అరవై దంతులుగా నూరంతులుగా ఫలిస్తారని మీరు చలివేచ్చారు ఆ రీతిగా నీ మా ప్రహ్వా ప్రతి ఒక్కరూ తండ్రి యోగ్యమైన మనసు కలిగి మంచి నీ మనస్సు కలిగి ప్రభా నీ నిత్య జీవం పొందుకునే భాగ్యం అనుగ్రహించాలని ఏ సు అడుగుతున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలని